పాస్తాలో మనకి రకరకాల పాస్తాలు ఉంటాయండి. ఒక్కొక్క పాస్తాకి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న ఈ పాస్తా ఉంది కదా, దీన్ని స్పగటి పాస్తా అంటారు. యాక్చువల్గా అయితే స్పగతి అంటారనమాట, స్పగతి పాస్తా అంటారు దీన్ని. ఈరోజు మనం చేస్తుంది అరబియాతా సాస్తో చేస్తున్నాం అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రోమ్లో మనకి ఎక్కువగా ఈ సాస్ దొరుకుతుంది. అక్కడ ఇటలీలో అయితే ఎక్కువ పాస్తా తింటారు, పిజ్జాస్ ఎక్కువగా తింటూ ఉంటారు కదా. అక్కడ నుండి వచ్చిన ఒక టైప్ ఆఫ్ అండ్ చాలా చాలా ఫ్లేవర్ ఉన్న సాస్ అనమాట అరబియాతా. సో ఈరోజు మనం చేస్తున్నాం. ఇది మామూలుగా రెగ్యులర్గా మనం వెళ్ళే రెస్టారెంట్స్లో అయితే దొరకదు. కొంచెం ఇటాలియన్ రెస్టారెంట్స్లో అయితే చాలా బాగుంటుంది. అది కూడా మంచి రెస్టారెంట్స్లో తింటే కనుక ఆ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. అయితే స్పగతిని మనం ముందుగా బాయిల్ చేసుకోవడానికి ఇక్కడ వేడి నీళ్ళు ఉన్నాయి. ఇందులో మనం కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఉప్పు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే వాటర్ అంతా తీసేస్తాము. జస్ట్ అందులో మనం స్పగతిని కుక్ చేసుకుంటాం. సో ఎప్పుడైనా సరే స్పగతిని కుక్ చేసుకునేటప్పుడు ఇలా సైడ్కి పెట్టేస్తే ఆటోమేటిక్గా అవి కుక్కైన తర్వాత లోపలికి వెళ్ళిపోతాయి. దాన్ని విరిచి మటికి అందులో వేయకూడదు. దాన్ని లుక్ అంతా అలా స్ట్రేట్గా కుక్ చేస్తేనే ఉంటుంది. అలాగే ఇందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. ఇప్పుడు మనం సాస్ తయారు చేసుకుందాం. దానికి కావాల్సింది ఒక ప్యాన్ పెట్టుకుందాం. అయితే ఇప్పుడు మనం స్పగతి పాస్తాతో అరబియాతా సాస్ చేస్తున్నాం. అయితే సాస్ ఇంకా పాస్తా రెండు కలిపి పేరు పెడతాం అనమాట, డిష్కి పేరు పెడతాం. అయితే ఉట్టి స్పగతితోనే కాదండి, రకరకాల సాసెస్ మనం చేస్తాం. పేరు చెప్పడానికి నోరు తిరగదని చెప్పి మనం ఇన్ జనరల్ వైట్ సాస్, పింక్ సాస్, రెడ్ సాస్ అలా చెప్తూ ఉంటాం. బట్ నిజంగా చెప్పాలి అంటే ఒక్కొక్క సాస్కి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఆ పేరు కూడా మనం తీసుకునే పాస్తాతో కలిపి చెప్తామన్నమాట. అందుకే ఈరోజు మనం చేసేది స్పగతి అరబియాతా సాస్తో చేస్తున్నాం అనమాట. అందుకే ఫుల్ నేమ్ ఏంటంటే స్పగతి అరబియాతా. ప్యాన్ వేడిగా ఉంది, ఇందులో మనం ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాం. ఆలివ్ ఆయిల్లో మంచి టేస్ట్, ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా పాస్తాకి సూపర్గా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. సో ఇందులో వెల్లుల్లి వేద్దాం. వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇందులో మిక్స్డ్ డ్రై హర్బ్స్, అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అరబియాతాలో ఖచ్చితంగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తారు, ఆ స్పైసీ అందుకే మనకి బాగా నచ్చుతుంది. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు. అయితే ఈ టమాటాలకి పొట్టు తీసేసి ఇంకా లోపలున్న గింజలు తీసేసి కట్ చేసుకున్నామన్నమాట. అయితే టమాటాల పొట్టు ఎలా తీస్తామంటే మీకోసం నేను ఆల్రెడీ చాలాసార్లు చూపించాను. ఒక నైఫ్ గుచ్చేసి పొయ్యి మీద కాలుస్తే కనుక పైన తొక్కొచ్చేస్తుంది, సైడ్స్ కట్ చేస్తే లోపల గింజలు అలాగే ఉంటాయి, వాటిని పడేయచ్చు. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం పైన పొట్టు తీసేస్తాం కదా, టమాటా పొట్టు తీసేస్తాం, కొంచెం కొంచెం గుజ్జు కూడా ఉంటుంది కదా దానికి, దాన్ని నేను పేస్ట్ చేసుకున్నాను. ఆ పేస్ట్ని ఇందులో వేసేయాలి. పేస్ట్ చేసి వడగట్టుకున్నాను. ఇలా వేసుకుంటే కనుక సాస్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. అలాగే ఇందులో కొద్దిగా మిరియాల పొడి, ఇలా టమాటాలు వేసిన తర్వాత బాగా అట్లీస్ట్ 12 to 15 minutes బాగా కుక్ అవ్వాలి. దగ్గరగా వచ్చిన తర్వాత ఏం చేయాలో చెప్తాను. పాస్తా ఉడికిపోయింది, ఇప్పుడు దీన్ని మనం వాటర్ తీసేసుకుందాం. పాస్తా కుక్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఫుల్ సాఫ్ట్గా కుక్ చేయకూడదు, కొంచెం లోపల ఆ లైట్ పచ్చిదనం ఉండాలన్నమాట. అంటే ఎలా అంటే మీకు చూపిస్తాను. ఇలా కట్ చేసినప్పుడు మనకి చిన్న ఆ స్పాట్ తెలియాలి, కనిపిస్తుందా?
ఆ చిన్న స్పాట్ కనిపించాలి అనమాట, దాన్నే వాళ్ళు అల్దంతే అంటారనమాట. ఆ చిన్న స్పాట్ ఎందుకంటే మొత్తం సాఫ్ట్గా కుక్ చేసామనుకోండి, తర్వాత మనం ఇందులో వేసి కాసేపు కుక్ చేస్తాం కాబట్టి మరీ సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఏదైతే 90% కుక్ అవుతుందో ఆ 10% మళ్ళీ తర్వాత ఆటోమేటిక్గా కుక్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇలా కుక్ చేసుకున్న స్పాగెట్టిని ఇందులో వేసేసుకుందాం. కొద్దిగా పాస్తాని కుక్ చేసిన వాటర్ కూడా వేసేసుకోవాలి. ఇందులోనే సాల్ట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ ఆ వాటర్ అంతా దగ్గరకు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. పెద్ద మంటలో పెట్టుకోవాలి, మంచి స్టీమ్ రావాలన్నమాట బయటికి. సో ఇప్పుడు మనం దీంట్లో పార్స్లీ వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పార్స్లీ, బేసిల్. తులసి ఫ్యామిలీలోనే ఇది ఒక ఆకు, చాలా చాలా ఫ్లేవర్గా ఉంటుంది. ఇలా చుంచి వేసుకోవాలంట, మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఆహా, ఎంత మంచి అరోమా వస్తుంది. ఒక్కసారి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్ ప్లేటింగ్ చేసుకుందాం. బౌల్లో వేసుకున్న తర్వాత సైడ్ ఎక్కడైనా మనకి కొంచెం లీక్ అయితే కనుక దాన్ని క్లీన్ చేసేసుకోవాలి. ఫస్టే చూడడానికి అందంగా ఉండాలన్నమాట. మళ్ళీ పైనుండి కొంచెం బేజిల్ లీఫ్తో గార్నిష్ చేసుకోవాలి. జస్ట్ ఇలా పైన పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ రింగ్ని ఓపెన్ చేసేద్దాం. బ్యూటిఫుల్ కదా, చూడడానికి ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఎప్పుడు చపాతి అన్నం కాదండి, అప్పుడప్పుడు ఇలాంటి లైట్ డిషెస్ కూడా మనం ట్రై చేయాలి. ఈరోజు మనం చేసుకున్న స్పగతి అరబియాత. స్పగటి అరబియాత తయారీ విధానం, మరుగుతున్న నీళ్ళల్లో సరిపడా ఉప్పు, స్పగటి పాస్తా, కాస్త నూనె వేసి ఉడికించుకోవాలి. ఈలోపు సాస్ కోసం ఒక పాన్ పెట్టుకుని అందులో ఆలివ్ ఆయిల్ వేసి వేడి చేసుకుని సన్నగా తరిగిన వెల్లుల్లి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, మిక్స్డ్ డ్రై హెర్బ్స్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి వేయించిన తర్వాత తొక్క, గింజలు తీసేసిన టమాటా ముక్కలు, టమాటా పేస్ట్, మిరియాల పొడి వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న పాస్తాని స్ట్రెయిన్ చేసుకుని ఉడుకుతున్న అరబియాటా సాస్లో వేసి పాస్తా ఉడికించిన నీళ్లు కూడా కొన్ని పోసి కాస్త ఉడికించుకున్న తర్వాత పైనుండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పార్స్లీ, బేసిల్ లీవ్స్ వేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని బేసిల్ లీవ్స్తో గార్నిష్ చేసుకుంటే స్పెగటి అరబియాటా రెడీ అవుతుంది.